వాగర్త వివ సంపృప్తూ వాగర్త ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వ విద్యాం విషజే గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో రాహువు వృషభములో కుజుడు సింహములో శుక్రుడు కన్యలో రవిబుధులు తులలో కేతువు మకరములో శని మీనములో గురువు మిథున కర్కాటక సింహరాశులలో చంద్ర సంచారం వృషభ వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది వ్యక్తిగత జీవితంలో పరిష్కారం లేనటువంటి బాధలు మిమ్మల్ని ఈ వారంలో ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది అశాంతి నిరాశ మిమ్మల్ని ఆవరించేటువంటి వాతావరణం ఉంది విందు వినోదాల్లో ఆహ్వానించినప్పటికీ మీరు వెళ్ళలేనటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఎదురవుతుంది ఒక వివాదం నుంచి విజయవంతంగా బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు కొందరి మిత్రులతో గడపడం వల్ల మీ మనస్సుకు కాస్త ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఈ వారికి ఈ వారంలో బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి ఈ వారంలో ఒక కేజీ బియ్యం మీ కుటుంబంలో పనిచేసేటువంటి పేదవారికి కానీ మీ కార్యాలయంలో పనిచేసేటువంటి పేదవారికి కానీ ఇవ్వడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది ఈ వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పేర్చుకున్నట్టు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం